జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం గోపాలపురం జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున మైదుకూరు నుండి కాకినాడకు టమాటా లోడ్తో వెళ్తున్న ఐషర్ వ్యాన్ సుమారు 2.5 గంటల ప్రాంతంలో రావులపాలెం వైపు నుండి గోపాలపురం వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి బోల్తా పడింది. దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గోపాలపురానికి చెందిన కండేలి సతీష్ అక్కడికక్కడే మృతి చెందగా కొత్తపేట మండలం కండ్రింగ గ్రామానికి చెందిన వంగలపూడి సురేంద్ర, గోపాలపురానికి చెందిన కండేటి చంటీలకు తీవ్రమైన గాయాలవ్వడంతో ఇరువురి పరిస్థితి విషమంగా ఉండడంతో వీరిని హైవే అంబులెన్స్ లో తణుకు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. రావులపాలెం పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారకులైన ఐశ్వర్ వ్యాన్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.